आदाब नाजरीन, आप तमाम का इस्तकबाल है एस ए 24x7 न्यूज में। गच्चीबोली पुलिस खर्च की धोखाधड़ी के इल्जाम में समीर मिर्जा को किया गिरफ्तार, जो कारोबारी खर्च देने जैसे घोटालों में मुलविस है। CIA के मुताबिक मुलजिम समीर मिर्जा माजी के मुख्तलिफ घोटालों में मुलविस रह चुके हैं और इनका जुबली हिल्स पुलिस स्टेशन में मुकदमा जेर इल्तवा है। नाजरीन, पैसे कमाने और आवाम को लूटने धोखा देने के नए नए तरीके ऐजाद करते हुए मुजरिमीन आवाम को धोखा दे रहे हैं, लेकिन कितनी ही चालाकी या चालबाजी करे मगर एक ना एक दिन पुलिस की चुंगल में फंस ही जाते हैं। ऐसे 24x7 न्यूज आपसे गुजारिश करता है कि मेहनत करें, अपना और अपने अफराद खानदान का ख्याल रखें। देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। प्राइवेट लिमिटेड अनेटटुवंटि ఇంకొక కంపెనీ స్టార్ట్ చేసి రెండో అదే ఫ్లోర్ నుంచి ఇతను ఎండిగా కార్యకలాపాలు గత 4 నెలలుగా జరుగుతున్నాయి. ఇందులో ఈ దీంట్లో భాగంగా ఒక అతను మోహన్ రావు అని చెప్పేసి కామినేని హాస్పిటల్కు సంబంధించి మరియు ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలలో సుమారుగా ఒక 200-300 కోట్ల వరకు వాళ్లకు లోను, వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ పర్పస్లో లోన్ అవసరం పడి తెలిసిన వాళ్ళ ద్వారా ఇతన్ని అప్రోచ్ కావడం జరిగింది. వీళ్ళ ఆఫీస్ అంబియన్స్, వీళ్ళ యొక్క పెద్ద కంపెనీలాగా వీళ్ళది కనిపించడంతో వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ను చూసి నిజంగానే వీళ్ళు 300 కోట్లు ఇవ్వగలుగుతారు అని చెప్పి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా మాది రిజిస్టర్ అయింది, మేము ఇస్తాము అని చెప్పి నమ్మకం చెప్పడంతో వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 2,40,00,000 వరకు కమిషన్ కింద పలు దఫాలుగా ఈ మోహన్ రావు వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని డబ్బులు అనేది కాజేయడం జరిగింది. ఆ విషయం తెలిసి 2-3 సార్లు వీళ్ళ దగ్గర పోయినా కూడా మళ్ళీ కొంత డబ్బులు వాపస్ ఇస్తామని డేట్ల మీద డేట్లు ఇచ్చి కొన్ని చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది వాపస్ చేస్తామని చెప్పి, అది కూడా ఫెయిల్ కావడంతో గత వారం రోజుల క్రితం ఈ మోహన్ రావు గారు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకొని ఈ సమర్ మిర్జా ఎలియాస్ ఖాదర్ బేగ్ అనేటటువంటి వ్యక్తిని 2 రోజుల కింద అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇతని యొక్క బెంచ్ కారు మరియు ఒక ఈ ఆఫీస్ కీస్ కానీ ఇతరత్ర సామాగ్రిని, చెక్ బుక్లు, ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా సీజ్ చేసి ఇతన్ని జైలుకు పంపడం జరిగింది. పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటున్నాం. ఈ యొక్క కేసు తర్వాత ఇతని విచారణలో ఇంకా కూడా ఇట్లాంటి వ్యక్తులను మోసం చేసినట్టు తెలియడంతో ఒక 5-6 మంది వరకు మన దగ్గరకు వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 5 క్రిమినల్ కేసులు ఇతని మీద మన పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. మిగతా కేసులలో కూడా ఇతన్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఈ పరిధిలో దినేష్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి 70 లక్షల రూపాయలు లోన్ కోసం, అంటే ఇతను కూడా 5 కోట్ల లోన్ కోసం, ఇతనికి 1 కోటి రూపాయలు అవసరం ఉండి లోన్ కోసం పోతే నీ ఎలిజిబిలిటీ ఒక 2 రోజులు మేము వెరిఫై చేసుకుంటామని చెప్పి 2 డేస్ టైం తీసుకొని మేము ఎంక్వైరీ చేసినాము. నీకు 1 కోటి ఎందుకు, 10 కోట్ల ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇతను నమ్మించి 70 లక్షల రూపాయలు ఇతని దగ్గర నుంచి కాజేయడం జరిగింది. అట్లాగే ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరియు ఇంకా ఇంకొకరిద్దరు కూడా దరఖాస్తు ఈరోజు నిన్న ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి దగ్గర ఒకరి దగ్గర 15 లక్షలు, ఒకరి దగ్గర 15 లక్షలు, ఒకరి దగ్గర 8 లక్షలు, ఈ విధంగా ఇప్పటివరకు. సో మీ పేరు? నా పేరు సాయినాథ్. ఏదో ఈ మిస్టర్ బిల్డర్ కంపెనీ గురించి తెలియపరుస్తున్నాను. సో నాకు టెలికాలర్ ద్వారా కాల్ వచ్చింది మిస్టర్ బిల్డర్ కంపెనీ తరఫు నుంచి. సో ఫండింగ్ చేస్తా అని చెప్పి కాల్ చేశారు. సో మాకు ఒక రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్రోచ్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే వాళ్ళు ఫండింగ్ మినిమం 1-100 CR వరకు ఫండింగ్ చేస్తా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు టెలికోరింగ్ ద్వారా చెప్పడం జరిగింది. సో మా రిక్వైర్మెంట్ వచ్చేసి 1 CR అని చెప్పాము. ఆ 1 CR కి ఏమేమిటి అని అంటే వైట్ అయితే 4% ఛార్జ్ చేస్తున్నారు, బ్లాక్ మనీ అయితే 9% ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళ ఫైల్ ఫార్వర్డ్ చేస్తా అని చెప్పి చెప్పారు. సో మాకు 1 CR కాబట్టి మేము 4 లాక్స్ కట్టడం జరిగింది. మాకు ఒక అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. సో ఏం చేస్తారు, మీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు, మీరు లోన్ తీసుకొని మీరేం చేద్దాం? సో మేము యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాము. సో మేము మార్టిగేజ్ ప్లాట్స్ చేస్తే ఇస్తారని చెప్పారు. సో వాళ్ళు సింపుల్ మార్టిగేజ్ చేసుకొని ఫండ్ రిలీజ్ చేస్తా అని చెప్పి చెప్పారనమాట. సో దానివల్ల మేము ఒక 2-3 టైమ్స్ ఆఫీస్ పిఎస్ఆర్ ప్రైంట్ హౌస్లో 5th ఫ్లోర్లో ఉంది మిస్టర్ బిల్డర్లో. సో వెళ్ళినప్పుడు మీ ప్లాట్ మార్టిగేజ్ చేయడానికి మీరు రెడీగా ఉండేది? రెడీ, మార్టిగేజ్ సింపుల్ మార్టిగేజ్ కాబట్టి మాకు సెక్యూర్డ్గా అనిపించింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెక్యూర్డ్ అనిపించి మేము ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ ఫండింగ్ మేము వైటే అడిగాము. వైట్ అడిగితే 4% కట్టాలని చెప్పారు. ఫస్ట్ 10,000 అడ్వాన్స్ తీసుకున్నారు. 10,000 అడ్వాన్స్ తీసుకున్నాక ఒకసారి సైట్ విజిట్ సర్వే చేయాలని చెప్పి అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ ఉంటుందని చెప్పి ప్రాసెస్ సైట్ విజిట్ చేశారు. సైట్ విజిట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక 10,000 రూపీస్ ఛార్జ్ చేశారు. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.
Never miss an update.